बीजेपी एंपी जीवीएल नरसिंहारा स्वगृह मुझे संक्रांति विशाख बीच रोड पांडुरंग स्वामी देवालय समीपी जीवीएल स्वगृह संक्रांति संबरा निर्वहित संक्रांति संबरा दंपत प्रारंभ గొబ్బెమ్మలు రంగవల్లులు గంగిరెద్దుల విన్యాసాలు కోలాటాలు కోల సంబరాలతో బీచ్ రోడ్ మారుమ్రోగింది. ఒక్కరోజు ముందుగానే ఎంపీ జీవిఎల్ నరసింహరావు సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని భోగిమంటలను వెలిగించారు. సాంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు రంగవల్లులతో ఆ ప్రాంతమంతా సంక్రాంతి శోభను సంతరించుకుంది. ముఖ్యంగా లంగావోణి వంటి సాంప్రదాయ దుస్తులు ధరించిన యువతులు రంగవల్లుల పోటీల్లో ముగ్గులు వేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. విశాఖలో ముందుగానే సంక్రాంతి సంబరాలను నిర్వహించుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని ఎంపీ జీవిఎల్ నరసింహరావు అన్నారు. సంక్రాంతి పండుగ అనగానే భోగిమంటలు, గొబ్బెమ్మలు, సాంప్రదాయ దుస్తులు, పిండి వంటలు వంటివి గుర్తువస్తాయన్నారు. ఆధునిక సమాజంలో నగరాల్లో ఈ ఉత్సవాలు కనుమరుగైపోతున్నాయని, గ్రామీణ ప్రాంతాలకే పరిమితమైన ఈ ఉత్సవాలను పట్టణాల్లో కూడా నిర్వహించాలన్న ఉద్దేశంతో సంక్రాంతి ముందే ఉత్సవాలను నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. ఇటువంటి ఉత్సవాలను నిర్వహించడం తనకెంతో ఆనందంగా ఉందని గాజువాక బీజేపీ కన్వీనర్ కడంరెడ్డి నరసింగరావు అన్నారు. మొదలుపెట్టి విఘ్నేశ్వరుని పూజతో మొదలుపెట్టి సంప్రదాయబద్ధంగా జరుపుకోవడం జరిగింది. గంగిరెద్దులతో కోలాటంతో ఈ ప్రాంతమంతా కూడా సంక్రాంతి సంబరాలతో నిజం చెప్పాలంటే చాలా మురిసిపోయింది, సంతోషం. ఇందులో అనేక మంది శ్రేయోభిలాషులు, పార్టీ కార్యకర్తలు, సహచరులు అందరూ మీడియా మిత్రులతో సహా పెద్ద సంఖ్యలో పాల్గొని సంక్రాంతి సంబరాలను జరుపుకోవడం జరిగింది. వచ్చే సంవత్సరం మనందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ, విశాఖ వాసులందరికీ సుఖమయంగా సుఖప్రదంగా ఉండాలని చెప్పి భగవంతుణ్ణి, వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ అందరికీ ఈ సంక్రాంతి పండుగ రానున్న రోజుల్లో చాలా సంతోషదాయకంగా గడపాలని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ సంతోషంగా జీవించాలి అని చెప్పి ప్రార్థిస్తా. గౌరవనీయులు, పెద్దలు, దక్షిణాది రాష్ట్రాల విప్ మరియు రాష్ట్ర సభ్యులు శ్రీ జీవిఎల్ నరసింహరావు గారి ఇంటి దగ్గర మొదటిసారిగా ఈ యొక్క సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. మరి సతీ సమేతంగా విఘ్నేశ్వర పూజలో పాల్గొని గౌరవ జీవిఎల్ గారు, మైత్రి మేడం గారు పూజ నిర్వహించి భోగిమంటలు వేసి హరిదాసులు, గంగిరెద్దులు, అదేవిధంగా కోలాటం, ముగ్గుల పోటీలు, ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. మేమంతా చాలా కార్యకర్తలుగా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మరి పార్టీలకు అతీతంగా చాలామంది కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సంక్రాంతి అందరి ప్రతి ఇంట్లోని కూడా సంతోషాన్ని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భోగిమంటలు వెలిగించిన ఎంపీ నరసింహరావు దంపతులు ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ఆవు పేడతో తయారు చేసిన పిడకలను ఈ భోగిమంటల్లో వేశారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.